హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజాకోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. సో స్ట్రాటజీస్తో తనకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకుని అండ్ ఏపీ రాజకీయాల మీద, అలాగే తెలంగాణ రాజకీయాల మీద తనకంటూ పట్టుంది. సో ఇప్పుడు ఏపీలో సినారియో మారిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎలా ఉంది, అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అది ప్రజల్లో ఎలాంటి మార్పు తీసుకొస్తాయి, తన సర్వేల ద్వారా ఏం తెలిసిందని చాణక్య గారిని ఈరోజు మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. సో ఆల్రెడీ ఇప్పటికి మీరు చెప్పారు కొంచెం వేవ్ మారుతుంది, సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్నాయి అనే విషయాలు మనం డిస్కస్ చేసాం. బట్ ఇప్పుడు రీసెంట్ ఇన్సిడెంట్ గురించి టచ్ చేయక తప్పదు, ఎందుకంటే అంత హాట్ టాపిక్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే జరిగింది ఎంత ఇష్యూ అయితే ప్రతిపక్షం రియాక్షన్స్ లేదా కేంద్రం నుంచి రియాక్షన్స్ చూస్తే ఏంటి ఇంత రేంజ్లో వస్తుంది, సంథింగ్ ఏదో ఉందే, పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా అనిపించింది. సో ఎలాంటి టర్న్ ప్రజల్లో ఉండబోతుంది ముఖ్యంగా? అంటే ఓటర్లలో అయితే పెద్దగా మార్పు ఏం కనిపించట్లేదు. ఓకే, మీరు చూస్తున్న ఈ వేవ్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేయడమే తప్ప ఓటర్లలో పెద్దగా లేదు. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎవరికి ఓటు వేయాలనేది. అంటే మేము గమనించిన వరకు ఏబీసీ మూడు సెక్టార్లు వేసుకుంటే బిలో పావర్టీ లైను, ఎబో పావర్టీ లైను అండ్ రిమైనింగ్ మిడిల్ క్లాస్. చూస్తే బిలో పావర్టీ లైన్లో మేజర్ పర్సంటేజ్ మహిళల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయాలని ఉంది. అందులో పురుషుల్లోకి వచ్చేసరికి బ్యాలెన్స్డ్గా ఆన్సర్స్ వినిపించినాయి. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ ఆన్ చేద్దాం, పురుషుల గురించి మాట్లాడండి. ఎందుకంటే మద్యం పాలసీకి సంబంధించి మద్యాన్ని నిషేధిస్తాం, నిర్మూలిస్తాం అని చెప్పి ఆంక్షలు పెట్టడం వల్ల నిజంగా మహిళలు ఆనందంగా ఉన్నప్పటికీ ఎవరైతే ఈ మందుకు అలవాటు పడ్డ వాళ్ళు ఉంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి నెగిటివిటీ వస్తుంది అంటున్నారు. మీ సర్వేలో కూడా అలాంటివి ఏమన్నా బయటకు వచ్చాయా? అంటే వాస్తవానికి ఏంటంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది జగన్ మేనిఫెస్టోలో ఉన్న అంశం. అవును, అది పాసిబిలిటీ లేదు. అయితే ఎలా అయినా మద్యపాన నిషేధం చేయాలనే ఉద్దేశంతో ఏంటంటే మద్యం రేట్లను పెంచండు. ఎందుకు? బిలో పావర్టీ లైన్లో కుటుంబాలు మద్యం కొనుగోలు చేయకుండా ఉంటే కొన్న కొంతకాలానికి మానేస్తారులే నాకు ఉద్దేశంతో నిజండి. అది బాగా వ్యతిరేకత సృష్టించింది. ఆ రోజుల్లో వ్యతిరేకత సృష్టించింది. తర్వాత ఏమైందంటే మళ్ళీ ఈ రేట్లు తగ్గడం జరిగింది. అయితే ఇప్పుడు బిలో మిడిల్ క్లాస్లో వాడికి వచ్చే రోజుకు వచ్చే 500-600 ఏంటంటే ఈ మద్యానికి అలవాటు పడ్డ వాళ్ళు ఏంటంటే అది కొనక తప్పదు, తాగక తప్పలేదు. సో దానివల్ల ఏమైందంటే ఇంట్లో ఆ ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఏంటంటే ఈ మద్యపాన నిషేధం చేస్తానంటే ఇది ఏంటి పరిస్థితి అన్న ఒక ఈక్వేషన్లో ఆ కుటుంబాల్లో ఉంది, నెగిటివ్ ఉంది. కానీ అదే కుటుంబంలోకి వచ్చేసరికి ఏంటంటే కొన్ని కుటుంబాల్లో ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు సంక్షేమ పథకాల్లో ఉన్నప్పటికీ నెలంతా కూలీ చేసుకుంటే 5,000-10,000 మిగిలేటి. కానీ ఇప్పుడు ఏమైతుందంటే నెలంతా కూలీ చేసుకుంటే సంక్షేమ పథకాల ద్వారా 50,000-100,000 మిగులుతున్నాయి, ఓ తులం బంగారం కొనుక్కుంటున్నాం అనే ఒక ఆలోచనలో ఆ మహిళలు ఉన్నారు. పురుషుల్లో అయితే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ కనిపించినప్పటికీ మహిళల్లో మాత్రం ఒక మేజర్ శాతం వైఎస్ఆర్సీపీకి ఉన్నారు. ఇక ఎబో పావర్టీ లైన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే పెరిగిన ధరలు ఇవన్నీ కూడా కొంచెం ఇంపాక్ట్ చూపించినాయి. చూపించేసరికి ఏమైందంటే పూర్తి స్థాయిలో అక్కడ టీడీపీకి అనుకూలంగా కనిపించినాయి ఓటర్లలో, ఇది ఆలోచన. కానీ నాయకులలో వచ్చేసరికి ఏమైందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిన తర్వాత అక్కడ లోకల్లో ఉన్న సర్పంచులు కానీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా ఇంతకుముందు ఏదన్నా ఫంక్షన్ కావాలన్నా ఏది కావాలన్నా ఊర్లో సర్పంచ్కి చెప్పడం లేకపోతే సర్పంచ్ ఎమ్మెల్యేకి తీసుకెళ్ళడం అట్లా జరుగుతుండే ప్రాసెస్. కానీ ఎప్పుడైతే ఈ వాలంటరీ సిస్టమ్ వచ్చిందో, ఈ వాలంటరీ సిస్టమ్ ద్వారా ఏమైందంటే ఏది కావాలన్నా ఫంక్షన్ కావాలన్నా లేకపోతే లోన్ కావాలన్నా ఏది కావాలన్నా వాలంటీర్కి చెప్పడం, ఈ వాలంటీర్ డైరెక్ట్ అలవాటు పడిపోయారు. ఈ వాలంటీర్ డైరెక్ట్ కింద వాళ్ళతో సంబంధం లేకుండా సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీతో సంబంధం లేకుండా డైరెక్ట్ ఎమ్మెల్యేతో కన్సల్ట్ అవ్వడం తర్వాత, అంటే దీనివల్ల ఏంటంటే ఈ లోకల్ క్యాడర్, లోకల్ బాడీ ఏదైతే సర్పంచులు, ఎంపీటీసీలు, ఈ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళకి పనులు లేకపోవడం, వాళ్ళు 40-50 లక్షలు పెట్టి గెలిచిన వాళ్ళు కూడా డబ్బులు రాక ఇబ్బంది పడడం, బిల్లులు రాక ఇబ్బంది పడడం, ఇవన్నీ ఏంటంటే ఈ వ్యతిరేకతను క్రియేట్ చేసినాయి. ఎవరి మీద? ప్రభుత్వం మీద, వైసీపీ మీద. వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత క్రియేట్ చేసినాయి. ఆ వ్యతిరేకత కొంచెం కొంచెం చిలికి చిలికి ఏమైందంటే ఓటర్లలోకి స్ప్రెడ్ అయిపోయింది పూర్తిగా. ఈరోజు టిల్ ద డేట్ ఇలా ఇబ్బంది పడుతున్న వైసీపీ లోకల్ క్యాడర్ అనేది చాలా ఉంది. ఇప్పుడు ఈ రోజుల్లో టీడీపీ పార్టీలో చేరుతున్న లీడర్లందరూ కూడా ఇట్లా ఇబ్బందులు పడ్డవాళ్ళే, ఇట్లా ఇబ్బందులు పడ్డవాళ్ళు ఇటు చేరారు.
క్లియర్గా. అయితే రీసెంట్గా అంటే కొంతకాలానికి కిందట ఏమైందంటే తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవబోతుందని ఒక ఈక్వేషన్ ఫామ్ అయింది. అవును. తర్వాత ఏమైందంటే రోజు రోజులు చంద్రబాబు నాయుడు జనసేనతో కలవడం భారీ మెజార్టీ వస్తుందన్న ఒక ఆలోచన క్రియేట్ చేసింది. ఎప్పుడైతే మళ్ళీ బీజేపీ అనేసరికి ఏమైందంటే నీళ్ళు జల్లినట్టు అయిపోయి కొంచెం మళ్ళీ డౌన్ అయిపోయింది. అండ్ తర్వాత కాపు సామాజిక వర్గంలోకి వచ్చేసరికి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇంత చేసి 21 సీట్ల కోసమైనా ఇది చేసింది ప్రశ్నిస్తుందని అంటే కొంత కాపు సామాజిక వర్గంలో కొంత ఓటు ఏమైందంటే ఆలోచనకు దిగింది. అదే జనసేన పార్టీ నుంచి టికెట్ వస్తుందని ఆశించిన ఎంతోమంది లీడర్లు ఏం చేశారంటే మాకు టికెట్ రాకపోయేసరికి ఏంటంటే కొంచెం అసంతృప్తి ఆ నియోజకవర్గాలు. ఇప్పుడు ఉదాహరణకు మదనపల్లి నియోజకవర్గంలో చూస్తే రామదాస్ చౌదరి అట్లా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు టికెట్లు వస్తాయని ఆశించడానికి. దీనివల్ల ఏమైందంటే ఈ టీడీపీ వర్గాలలో ఏంటంటే ఒక అసంతృప్తి ఏర్పడింది. ఈ అసంతృప్తి ఏర్పడడం వైసీపీ గెలుపు మీద బెట్టింగ్లు ఒకేసారి సోషల్ మీడియాలో హైలైట్ చేయడం 50 వస్తాయని 60 వస్తాయని 70 వస్తాయని హైలైట్ చేయడం ఇదంతా ఏమైందంటే మళ్ళీ వైసీపీ పార్టీ గ్రాఫ్ పెరిగినట్లు కనిపించడం టీడీపీ పార్టీ గ్రాఫ్ తగ్గినట్లు కనిపించడం జరుగుతుంది. బట్ ఓటర్లలో అయితే మార్పు లేదు. ఎప్పుడు ఆ రోజు ఓటర్లు ఎట్లున్నారో ఈరోజు అలానే ఉన్నారు. కానీ ఈసారి అయితే ఏదైనా జరగవచ్చు. ఫైట్ అయితే రెండు పార్టీల మధ్య బలంగా జరగబోతుంది. 100% ఇరు పార్టీలకు ఏంటంటే ఇది ఈ 20 రోజుల కీలకం. ఈ 25 డేస్ వాళ్ళ ప్రచారం వాళ్ళ అభ్యర్థులు ప్రచారం కనుక సరిగా చేయకపోయినా ఈ ఇందా చెప్పిన వర్గపోర్లు టీడీపీ జనసేన బీజేపీల మధ్య వర్గపోర్లు అట్నే కంటిన్యూ అయినా కూటమికి దెబ్బ పడుద్ది. అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సాలరీస్ విషయంలో కావచ్చు వాళ్ళు చాలా వరకు అసంతృప్తితో ఉన్నారని ఒక వర్షం 100% వాస్తవం. దానిలో ఓట్ షేరింగ్ మీరు ఇంతకుముందు సర్వే చేసినప్పటికీ తర్వాత సర్వేలకి మార్పు ఉందా వాళ్ళ వర్షం ఏంటి అసలు? వాళ్ళు పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూటమికే ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నారు. క్లియర్ కట్గా ఉన్నారు. వాళ్ళు వాళ్ళే కాదు వాలంటీర్లో చాలా వరకు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ శాలరీస్ మిగులు అంటే సరి సరిపోక 5,000 ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపించి వాళ్ళు కూడా కొంచెం ఉన్నారు. కానీ వీళ్ళు వేస్తేనే గవర్నమెంట్ ఫామ్ కాదు కదా. సో వాళ్ళ పర్సంటేజ్ అయితే వర్కౌట్ అయితే అంటే ఎలక్షన్స్ టైంలో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ పాత్ర చాలా కీలకం అవుతుంది కదా. సో ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అని కొంచెం డౌట్. పెద్దగా వాళ్ళ వల్ల పెద్దగా ఎఫెక్ట్ ఉండదు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. ఓకే. అంటే ఇతర ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ఒక ఊర్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి టీచర్ ఉండను, ఆ టీచర్ చెప్తే చుట్టుపక్కల 10 ఇండ్లు వింటారు. ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. సో ఆ ఛాన్స్ చాలా ప్రభావం ఉంది. అయితే ఇప్పుడు సభలు సమావేశాలు స్టార్ట్ అయిపోయాయి కదా ప్రచార హోరు. సో ప్రచారాలు స్టార్ట్ అవ్వకముందు అయిన తర్వాత ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు ప్లస్ ఏంటి, ఎవరు మైనస్ ఏంటి? ఇద్దరు యాక్టివ్గా ఉన్నారు. సో ముందుకు వెళ్ళే సమయంలో మనం చూస్తున్న ఈ మధ్య మధ్యలో ఇన్సిడెంట్స్ అనేవి వర్కౌట్ అవుతాయా? ఈ రాళ్లదాడ అనేది సీఎం జగన్ పేరు ఈ మధ్య వచ్చింది, కానీ చంద్రబాబు మీద అటాక్ జరిగింది, పవన్ కళ్యాణ్ మీద అటాక్ జరిగింది. ఇలాంటి అటాక్స్ అనేవి పబ్లిక్ని డిస్ట్రాక్ట్ చేయడానిక అంటే ఏమంటారు మీరు? అంటే ఈ అటాక్స్ చూస్తుంది ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ, 2004-2009 ఎలక్షన్లకు వచ్చేసరికి ఏంటంటే ఒక అభ్యర్థి నడుస్తూ ఎండలో సొమ్మసిల్లి కింద పడిపోతే అయ్యో పాపం ప్రజలు అని ఉండేది. ఏంటి 2018 తెలంగాణలో కూడా బై ఎలక్షన్స్ దుబ్బాక ఎలక్షన్స్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు చేయి ఇరిగిందని సెంటిమెంట్ ఒకటి వచ్చింది. 2019 తెలంగాణలో బండి సంజయ్ ఎంపీ ఎలక్షన్స్లో కూడా క్యాంపెయిన్లో హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోవడం అది సెంటిమెంట్ వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు 2021 తర్వాత కరోనా తర్వాత ఎస్పెషల్లీ కరోనా పాండమిక్ తర్వాత ప్రస్తుతానికి ఆ సెంటిమెంట్ ప్రజలు అంటే కరోనా కీ పాయింట్ అసలు సెంటిమెంట్ని మర్చిపోయారు ప్రజలు. అంటే ఏదైనా జరిగితే అంటే రాళ్ళదాడి కావచ్చు, వీళ్ళేమో రాళ్ళదాడి చచ్చిపోయినా పట్టించుకోలేదు, వీళ్ళకి ఇంత అయితే ఏమి కోలుకుంటారు అని ఫీలింగ్ పెద్ద ఎఫెక్ట్ ఉండదు. బట్ ఎవరైతే ఓన్ చేసుకున్న ఓటర్స్ ఉంటారో కొంతమంది ఉంటుంది, ఇంకా రేషియో కొంత ఉంటుంది. ఆ ఓన్ చేసుకున్న ఓటర్స్ లో ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అయితే సరే ఇప్పుడు ఖచ్చితంగా కూటమిలో ఉండి ఓట్ షేరింగ్ తీసుకొస్తా అని చెప్పి కూటమిలో పవన్ కళ్యాణ్ సిచ్యువేషన్ సరే సీట్ల విషయం పక్కన పెట్టేద్దాం. ఆయన పోటీ చేస్తున్న పిఠాపురంలో ఏడరంతా అక్కడే ఉంది, ఈయన గెలుపు కంపల్సరీ కావాలి, ఈయన గెలిస్తే మళ్ళీ ఎక్కడ వచ్చేసి నేను జనసేన అని మాట్లాడతారనే పాయింట్లో వైసీపీ నుంచి చాలా స్ట్రాంగ్గా చాలామందిని అక్కడ దించి లోకల్గా ఏదో క్యాంపెయిన్ చేస్తున్నట్టు అక్కడే రన్ చేయడాలు. కుప్పంలో జరుగుతుంది, మంగళగిరిలో జరుగుతుంది, వీటన్నిటిలో జరుగుతుంది. జరిగినప్పటికీ ఈ 4 నియోజకవర్గాలు గుర్తుపెట్టుకోండి, పిఠాపురం, కుప్పం, హిందూపురం, మంగళగిరి, 4 నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుంది.
కూటమి గెలుస్తుంది. ఎందుకంటే హిందూపూర్లో ఆల్మోస్ట్ బాలకృష్ణ అంటున్నారు కదా, అదేమి హిందూపూర్లో ఆల్మోస్ట్ బాలకృష్ణ 40-50,000 మెజారిటీతో గెలుస్తున్నాడు. కుప్పంలో 30,000 ప్లస్ ఉంటుంది. మంగళగిరిలో కొంచెం టైట్ ఉంటుంది. పిఠాపురంలో అయితే 30,000 ప్లస్ ఉంటుంది మెజారిటీ. ఓటర్లు డిసైడ్ కావాలి కానీ నాయకులు కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ పనిచేసేది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉండేది, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఓట్లు వేసేది ఉండేది. ఇక్కడ ఇప్పుడు అది లేదు, అది వర్కౌట్ కాదు. అందరు ఎవరిచ్చినా తీసుకుంటారు, ఏమి ఇచ్చినా తీసుకుంటారు, కానీ ఓటు మనసు లేదనుకుంటే అదే వేస్తారు. ఆ డిష్ ఆ రోజులు వచ్చేసినాయి అంటే మళ్ళీ పాత రోజులు రాబోతాయి ఎలక్షన్కి. ఇంకో రెండు ఎలక్షన్లో చూడొచ్చు మీరు, డైరెక్ట్ మనిషి మంచివాడా ఓటేస్తారు. ఆ రోజుకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పార్లమెంట్ సెగ్మెంట్స్ లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది కదా, 10 స్థానం పార్లమెంట్ లో కాదు అసెంబ్లీలో. అసెంబ్లీలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం జరిగింది, 10 స్థానాలు. 10 స్థానాలు సరే. ఈ 10 స్థానాల్లో ఎన్ని గెలవబోతుంది అంటారు? 3 స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది. విశాఖ నార్త్, కైకలూరు ఒకటి, ఇంకొకటి సుజనా చౌదరికి ఛాన్సెస్ ఉన్నాయి విజయవాడ వెస్ట్. ఓకే. తర్వాత జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డికి ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఏం జరుగుతుందో చూడాలి. అక్కడ కేవలం ఎన్డీఏ కూటమి ఫామ్ అయింది, దానికి కారణం ఏంటంటే ఆయన సీట్స్ పెంచుకోవడం కోసం ఇక్కడ పోటీ. ఎవరు సీట్స్? బీజేపీ. బీజేపీ ఖచ్చితంగా ఎన్డీఏలో జాయిన్ అయినప్పుంటే 25 పార్లమెంట్లు ఎన్డీఏలో ఉన్నట్టే కదా. అంటే చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినా గానీ ఎన్డీఏకి సపోర్టే, వాళ్ళ సీట్లు వీళ్ళ సీట్లు పెంచుకోవడం కాదు. కానీ కానీ ఎన్డీఏ అనే సీట్స్ వాటిల్లోనే పోటీ చేయడం నార్మల్ వాటికంటే కూడా, అంటే దాన్ని అలా చూడడం కరెక్ట్ గానా కాదు? అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందని, 2 జెండాలే కనబడుతున్నాయి ప్రస్తుతానికి. ఒకటి ఫ్యాన్ గుర్తు, 2వది సైకిల్ గుర్తు. ఇప్పుడు సైకిల్ పవన్ కళ్యాణ్ గ్లాస్ గుర్తు కలిస్తే ఓకే, కానీ కమలం పువ్వు అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎస్, బీజేపీ లేదు. ఇప్పుడు ఆ గుర్తుని తీసుకెళ్లాలంటే టైం పడుతుంది. ఆ టైం అనేది ఇప్పుడు తక్కువ ఉంది. బట్ ఈ తక్కువ రోజుల్లో కూడా ఆ గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే క్యాండిడేట్ అనే అభ్యర్థి అనే వాళ్ళకి బలమైన క్యాండిడేచర్ ఉండాలి. ఇప్పుడు సుజనా చౌదరి గారు అంటే గతంలో అనుభవజ్ఞులు ఉన్నారు. కైకలూరు శ్రీనివాస్ గారు అంటే ఆల్రెడీ అతను కూడా చేసి ఉన్నారు, అనుభవం ఉంది. ఈ వీళ్ళందరికీ ఏంటంటే అనుభవం వల్ల ఏంటంటే కొంచెం అవకాశాలు ఉంటాయి. అరే అదే సింబల్ మీద కొత్త అభ్యర్థి నిలబెడితే ఎలా ఉంటుంది? అవును కదా, అలా కొంచెం ఈక్వేషన్స్ అనేవి తారుమారు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూటమి అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత మిస్టేక్స్ ఏం చేసింది, వాటిని కరెక్ట్ అభ్యర్థుల సెలెక్షన్స్ రాంగ్ ఉన్నాయి చాలా వరకు అభ్యర్థుల సెలెక్షన్. ఇప్పుడు రాజంపేట పార్లమెంట్ తీసుకోండి, రాజంపేట పార్లమెంట్లో ఒక్కో నియోజకవర్గంలో 20-30,000 మంది ముస్లింస్ ఉంటారు. కానీ అది రాజంపేట పార్లమెంట్ అప్పుడు బీజేపీకి ఇవ్వడం అనేది చాలా రిస్క్, రాంగ్ డెసిషన్. అప్పుడు అక్కడ బీజేపీ అభ్యర్థి మళ్ళీ బలమైన అభ్యర్థి ఎక్స్ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థి బలంగా ఉన్నప్పటికీ అక్కడ ఓట్ షేర్ని కాపాడుకోవాలి కదా. అప్పుడు ఏమవుతుంది, అది టీడీపీకి ఇచ్చేసుకొని పార్లమెంటు వేరే దగ్గర అకామిడేట్ చేసుకొని సరిపోయే. అంటే ఇక్కడ సీనియర్స్ కూడా వాళ్ళ సజెషన్స్ ఎఫెక్టివ్గా లేదంటారా, లేదంటే శృతిలో కలిసిపోయి అలా వర్కౌట్ కాదు? ఎక్కడో రాంగ్ జరిగింది అక్కడ అభ్యర్థుల విషయంలో, అది క్లియర్గా దానికి ఫలితం కూడా వీళ్ళు రిసీవ్ చేసుకోవాలి. అది ఎందుకంటే రాజంపేట పార్లమెంటు అలానే ఉంది, అసెంబ్లీలు కూడా అలానే ఉన్నాయి. యాక్చువల్గా జనసేన మదనపల్లికి స్ట్రాంగ్ సీటు. ఆ జనసేన మదనపల్లి కాకుండా రైల్వే కోడూరుకి ఇచ్చారు. రైల్వే కోడూరు టీడీపీకి స్ట్రాంగ్ సీటు. రైల్వే కోడూరుని టీడీపీ ఇక్కడ నుంచి తీసేసి మదనపల్లిలో టీడీపీకి వేశారు. అంటే చూడండి ఎంత క్యాలిక్యులేషన్ మార్పులు అట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఆ మిస్టేక్స్ వల్ల ఎఫెక్ట్ ఫేస్ చేయాల్సిందేనా 100%? అంటే ఈ మిస్టేక్స్ వల్ల ఓట్ పర్సంటేజ్ లో ఎక్కువ ఓటింగ్తో గెలవడం లేదంటే చిన్న ఓటింగ్తో ఓడిపోవడం, హోరా హోరీ టఫ్ ఫైట్ లాంటిదా, అసలు కంప్లీట్ వేస్టా? అక్కడ ఇప్పుడు తీసుకున్న డెసిషన్ వల్ల ఆ పార్లమెంట్లో ఒక పీలియర్ తప్ప ఏ పీలియరు అసలు తమలపల్లి తప్ప ఎక్కడ గెలిచే అవకాశాలు లేవు అక్కడ. క్లియర్గా ఉంది, క్లియర్గా అంటే 5 సీట్లు పోయినట్టే కదా. అవును, అలాంటి కొన్ని మిస్టేక్స్ అన్ని నియోజకవర్గాల్లో చేశారు. ఇప్పుడు వాళ్ళు 5 సీట్లు ఉంటే రేపు పొద్దున అయ్యే కీలకం కావచ్చు కదా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. సరే, ఈ విషయాన్ని కొంచెం పక్కన పెడితే షర్మిల సునీత ఇద్దరు కూడా జగన్ కి ఆపోజిట్ గా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ప్రజలు వాళ్ళ మాటలు ఎంతైనా ఫ్యామిలీ సెంటిమెంట్ అనేది కొంచెం ఆంధ్ర ప్రజలకు ఉందా, ఉంటే వీళ్ళ ఎఫెక్ట్ ఎంతవరకు? ఖచ్చితంగా ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది, వర్కౌట్ అవుతుంది. అయితే ఇది జగన్ కి రాయలసీమలో స్పెషల్గా దెబ్బపడే అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గెలిచే 1000-2000తో గెలిచే నియోజకవర్గాల్లో షర్మిల వాళ్ళ అభ్యర్థులు 5000 ఓట్లు గెలిచారనుకో టీడీపీ నెత్తిన పాలు పోసినట్లు అక్కడ. ఓకే, కూటమి ఎఫెక్ట్ పాజిటివ్ ఉంటుంది. అట్లా
100% రాయలసీమలో ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళ సంస్థాగత ఓట్ బ్యాంక్ రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్ అభిమాన ఓట్ బ్యాంక్ మాత్రం షర్మిలా గారిని అయ్యో పాపం అంటున్నారు, ఓట్లు చీలే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు జనసేన ఓవరాల్గా పార్టిసిపేట్ చేసిన ఎన్ని సీట్స్? 21 స్థానాలు ఎన్ని గెలవబోతుంది అంటారు? ఉన్నాయి 10 నుంచి 11 స్థానాలు. ఆ నెంబర్ వాళ్ళకి సరిపోతుందా? అది వాళ్ళకి తెలియదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎటు 50-50 షేర్ అని వాళ్ళు అనుకున్నారు, 40కి వచ్చారు, ఆ నెంబర్ ఇంత తగ్గింది. వాళ్ళు ఏమన్నా గేమ్ చేంజర్ అయ్యే అవకాశాలు అసలు 1% ఉన్నాయా? ఎందుకంటే బీజేపీతో అలయన్స్ లేకపోతే కేంద్రం నుంచి ఏదో నేను త్యాగం చేశా అని ఫ్యూచర్లో దాన్ని పాజిటివ్ చేసుకునే అవకాశాలు రాబోయే కాలం. వీళ్ళు ఏమనుకున్నారంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉంది, వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, ఈ కూటమి అనే సింబల్ మీద ఆ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అంతా ఒక సైడ్ వచ్చేసి కొత్త అభ్యర్థిని మీరు నిలబెట్టినా గెలుస్తాం అన్న నమ్మకంతో నిలబెట్టుకున్నట్టుండ్రు. కానీ గ్రౌండ్లో అంత లేదు. ఓకే, అంటే అక్కడ సీట్ల సర్దుబాటు ఎక్స్‌పెక్టేషన్స్కి లేదు, సీట్ల సర్దుబాటు విషయంలో కొంచెం రాంగ్ అయింది. ఓకే, అది ఇప్పటికి ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి నామినేషన్స్ అవన్నీ వాళ్ళకి కరెక్ట్ చేసుకుంటే వాళ్ళకి అనుకూలం, లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో మాక్సిమం సిచ్యువేషన్స్ మాత్రం కొంచెం టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కొంచెం మైనస్ ఎక్కువ ఉన్నాయని చెప్పడానికి అవకాశం అవుతుంది. అంటే ఇప్పుడు ఇప్పుడే చెప్పాను కదా, కూటమిలో 21లో జనసేన 21లో 11 గెలుస్తుంది, 10 పోయినాయి, బీజేపీ 10లో 3 గెలుస్తున్నాయి, 7 పోయినాయి, 17 ఇక్కడే పోయినాయి. క్లియర్, ఇంకేం కావాలి? సో మళ్ళీ ఒకసారి సర్వే చేసి ఈ 20 డేస్లో ఏదైనా జరగచ్చు, మళ్ళీ ఏమైనా రిపోర్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉందా లేదా దీని రిపోర్ట్? ఇప్పుడు ఏం రిలీజ్ చేయను, ఆఫ్టర్ నామినేషన్స్. నామినేషన్స్ తర్వాత ఒక క్లియర్ పిక్చర్, ఎందుకంటే ఆల్రెడీ ఒక పిక్చర్ ఉంది మాకు, అది ఏం జరుగుద్ది అనేది చెప్పవు. ఓకే, క్లారిటీ ఉంది, బట్ ఆఫ్టర్ నామినేషన్ మీరు? ఆఫ్టర్ నామినేషన్స్ మేము రిపోర్ట్ వి ఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇట్. సో ఇప్పుడున్న ఏపీ పరిస్థితులు, ప్రజల నాడి మీరు కొంచెం ఆల్రెడీ సర్వే చేస్తున్నారు కాబట్టి ఫైనల్ అండ్ ఫైనల్ ఈ క్వశ్చన్, ఏపీలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఎవరి వే ఏ విధంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయగలవా? ఎక్స్పెక్టేషన్స్ అని చేయలేను కానీ ఓటర్లు అయితే క్లియర్ క్లారిటీ ఉన్నారు. వాళ్ళతో డిసెంబర్లో మా జనవరిలో వాళ్ళు సర్వే చేసినప్పుడు ఆన్సర్ చెప్పలే కానీ ఇప్పుడు చెప్పేస్తున్నారు, మేము ఆ పార్టీకి ఓటేస్తాం, ఈ పార్టీకి ఓటేస్తాం చెప్పేస్తున్నారు. అవన్నీ రిపోర్ట్ రెడీ చేసి పెట్టాం. ఓకే, చెప్పాక నామినేషన్స్ తర్వాత రిలీజ్ చేస్తామని. ఎవరు ఊహించిన రిజల్ట్ ఉంటుంది? ఊహించిన రిజల్ట్ 100% కూటమి పాజిటివ్ అంటున్నారు, ఇటువైపు పాజిటివ్ పెరుగుతుంది ఓట్స్ చూడాలి. సరే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం రిజల్ట్ అయితే మీ దగ్గర ఉంది, ఈ రాబోయే కొన్ని రోజుల్లో ఎలా ఉంటుందో చూసి మీరు నామినేషన్స్ తర్వాత చెప్తారు. నామినేషన్స్ తెల్లారే మనం రిజల్ట్ చేద్దాం. ఓకే, తప్పకుండా చేద్దాం చాణకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, మీ టైం ఇచ్చారు. అండ్ ఏపీలో ప్రజెంట్ మారుతున్న వేవ్కి తగ్గట్టు ఏంటి సినారియో, ఎక్కడెక్కడ గెలుపోటముల గురించి, ముఖ్యంగా ఈ కుప్పం పిఠాపురం లాంటి నియోజకవర్గాల్లో ఏంటి గెలుస్తారా ఓడిపోతారా అని చెప్పిన పాయింట్స్లో ఒక క్లారిటీతో అయితే ఉన్నారు ప్రజలు అనే విషయం తెలిసిపోతుంది. గెలిపేవారిది కూడా ఆల్రెడీ ఇప్పుడే చాణకే గారు మనం చెప్పడం జరిగింది. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాం. సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరొర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.